నేనందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిపూర్ణ ఆచరిస్తున్నాను. ఎట్లాగైనా మీరు పాడగలిగితే, ఎప్పుడు కూడినా మనం ఆ విధంగా పాడగలిగితే మన మధ్య ఉన్న నీరసాలు కానీ లేకపోతే దుమ్ము దురిపోయినట్టే చాలా బాగా ఉద్యమంగా మనకు పాడగలిగితే మనకు తెలియనటువంటి ఆనందాన్ని వాక్య సిద్ధపాటుకు దేవుడు దయచేస్తాడు. కాబట్టి వచ్చిన 40 పెద్దలు పాడు, కాబట్టి ఆ యొక్క ఉద్యమం ఉంటుంది. చాలా చక్కని పాటలు సరిగ్గా ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య భాగాన్ని మనం చదువుదాం. ఈరోజు నేను నా యొక్క చివరి బైబిల్ స్టడీ ఇది, నేను దాన్ని ముగించాలా. మీకు ఎంతవరకు అది మేలుకరంగా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే అంటే నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ యొక్క 6వ అధ్యాయం అంటే 7వ అధ్యాయం 5వ వచనం వరకే మనం పూర్తిగా అన్ని ధ్యానం చేయకపోయినా 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం 5వ వచనం వరకే ఆ పరిచర్య గురించి అనేక విషయాలు అనేక కోణాల్లో ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వాస్తవంగా పరిచర్య పట్ల నా దృక్పథాన్ని, సువార్త పట్ల నా యొక్క దృక్పథాన్ని, వ్యక్తిగత జీవితం పట్ల నాకున్నటువంటి కొన్ని అపోహలను కానివ్వండి లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి దేవుడు చాలా కొంత క్లారిఫై చేశాడు, కొంత బలాన్ని కూడా ఇచ్చాడు. కొన్ని క్లిష్టమైన సమయాల్లో ఒక ఆయన కొరకు నిలబడటానికి దేవుడు సహాయము చేశాడు. కాబట్టి దేవుడు నాతో ఏదైతే మాట్లాడుతూ వస్తున్నాడో వాటిలో చాలా వరకు వాటిని అట్లానే అవసరాన్ని బట్టి టెక్స్ట్లో ఏముందో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నేను ముగిస్తాను. అయితే ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రండి, 2 కొరింథియన్స్ చాప్టర్ 6. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం చదువుతున్నాను. 6వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతాఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులం, తెలియబడని వారమైనట్టుండి బాగుగా తెలియబడిన వారం, చనిపోవచ్చున్న వారమైనట్టుండి ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షింపబడిన వారమైనట్టుండి చంపబడని వారం, దుఃఖింపబడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన వారము. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల ప్రిపల్లో తండ్రి, నాయన మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రప్రథముడవు మొదటి వాడవు నీవేనని, మృతిని గెలిచి నాయన తిరిగి లేచావు అని, నీ ముఖము మరోహరమని అయ్యా, మా శైలము మా కోట, మా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు అని, మీ గురించి పాడుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయం ఇంకా సిద్ధిస్తున్నాం కొనియాడుతూ ఉన్నాం. నాయన మా తండ్రి కొరింత రాసిన పత్రిక యొక్క ధ్యానాల్లో ఇంతవరకు మీ సన్నిధిని మాతో పొడిపించారు, మిమ్మల్ని సిద్ధిస్తున్నాం. మా ప్రభు మరొకసారి మా తండ్రి దినం దాన్ని ముగించవలసి ఉండగా మీ కృప అనుగ్రహించండి, కొద్ది సమయాన్ని మేలు కలిగే చేయండి అయ్యా. ఆశ కలిగి కొంత మా తండ్రి వాతావరణాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా బిడ్డలు మీ సన్నిధిని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించి ఆశతో వచ్చి కూర్చున్నారయ్యా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడవు. మా ప్రభు ఈ సాయంకాల సమయంలో మీ చల్లని వాతావరణంలో మిమ్మల్ని అయిన స్వరాన్ని మేము వినగలటానికి మీ కృప అనుగ్రహించమని, కొద్ది సమయాన్ని మేలుకరంగా చేయమని బలహీన నన్ను మరుగుపరచండి ప్రభు. నాతో మాట్లాడిన దేవుడవు మీ బిడ్డలతో కూడా మాట్లాడమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఆశీర్వదించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను గత వారం ఒకవేళ నేను చాలా క్లుప్తంగా పోయిన వారం చెప్పాను, జస్ట్ ఒక 2 నిమిషాలు నేను తీసుకుంటాను. మనము పరిచయంగా ఆ పట్టణాన్ని గురించి కొంత పరిచయం చేశాను నేను.
అక్కడ పరిచర్య ఏ విధంగా ప్రారంభమైంది అనేది నేను పరిచయం చేస్తాను. ఆ తర్వాత అపోస్తలుడైన పత్రికలు మొత్తం ఎన్ని పత్రికలు రాశాడు, బైబిల్లో మనకి ఎన్ని పత్రికలు మనకి ఉన్నాయి అనేది నేను కొంత వివరించాను. అది మొట్టమొదట మనం చూసాం. అయితే ఈ ఈ పుస్తకం యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక యొక్క అవుట్లైన్ మనం చూసాం అదే రోజు. ఎట్లా అంటే పరిచర్య 1-7 వరకు, 8-9 అధ్యాయాలు పరిశుద్ధుల అక్కర్లు, అట్లానే 10వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఆ పరిచారకు గురించినటువంటి కొన్ని సత్యాలు అనేది మనం ఇట్లా అవుట్లైన్ చేస్తున్నాం. అయితే అవి ఒక 2 వారాలు ధ్యానం చేసిన తర్వాత ఎక్కువ భాగం మనం ఈ పరిచర్య గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేసాం. సమయాభావాన్ని బట్టి పరిచర్యలో దాదాపు ఈ విధంగా పరిచర్య, పరిచారకుడు, ఆయన యొక్క ప్రసంగము, ఆయన ప్రేరేపణ, ఉపయోగించేటువంటి పద్ధతి, ఎదుర్కొన్న సవాళ్ళు, ఇటువంటి విజయాలు అని అనుకున్నాం. అది ఇవి చూడటానికి ప్రయత్నం చేద్దాము అనుకుని ఎక్కువగా మనం పరిచర్య గురించి దాదాపు 2-3 వారాలు ధ్యానం చేశాం. పరిచర్య గురించి 3 నేను జ్ఞాపకం చేశాను. 1, అది విజయవంతమైనటువంటి పరిచర్య, ఇట్స్ ఏ ట్రయంప్ విక్టరీ ఇన్ ద మినిస్ట్రీ అనేది నేను ప్రారంభంగా చెప్పాను. ఎందుకంటే మనం చేస్తున్న మనము విజయంలో నుండి పోరాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు లోకాన్ని జయించాడు, ఆయన విజయంలో నుండి మనం చేస్తున్నాం. కాబట్టి ఆ విజయాన్ని గురించి నేను కొంత జ్ఞాపకం చేశాను. క్రీస్తునందు విజయము, క్రీస్తు సువాసన, క్రీస్తునందు మనకి చాలినవాడు అనేది నేను మనము ఆ పరిచర్యలో మొట్టమొదట ఇది విజయవంతమైన పరిచర్య. అన్నిటిలో ఆ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని చెప్పి అన్నాడు అని మనకి. తర్వాత ఈ పరిచర్య ఇది నూతన నిబంధన పరిచర్య అనేది ఆలోచన చేస్తూ మనం 3 జ్ఞాపకం చేసుకున్నాం. 1 ఏంటంటే ఇట్స్ ఎ లైఫ్ గివింగ్ మినిస్ట్రీ, ఇట్స్ ఎక్సీడింగ్ గ్లోరియస్ మినిస్ట్రీ, ఇట్స్ ఎ పర్మనెంట్ మినిస్ట్రీ. ఇది నూతన జీవాన్ని జీవగలటువంటి పరిచర్య, ఇది అత్యధిక మహిమ గలటువంటి పరిచర్య, ఇది ఎల్లకాలము ఉండేటువంటి పరిచర్య అనేది కేవలం ఈ 3 ముఖ్యంగా వివరించడానికి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత నేను ఈ పరిచర్య ఏం చేస్తుందంటే ఇది మహిమ నుండి అధిక మహిమకు మనల్ని తీసుకెళ్లేటువంటి పరిచర్య అనేది నేను దీన్ని కొంచెం ఎక్కువ వివరించడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే మనం చాలాసార్లు దీన్ని సరిగా అర్థం చేసుకోం. కాబట్టి ఆ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళటము అంటే ఏమిటో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేశాం. దాని ముగింపుగా నేనేమన్నాను అంటే ఈ ఏదైతే దేవుడు ఆ మహిమనిచ్చాడో, యేసు క్రీస్తు దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను అద్దం వలె మనం ప్రతిఫలింప చేయటం, ఆ ప్రతిఫలం రిఫ్లెక్టింగ్ హిస్ గ్లోరీ హిస్ గాస్పెల్. దేవుని స్వరూపినటువంటి క్రీస్తు మహిమను మనం అద్దం వలె ప్రతిఫలింప చేయటమే సువార్త అనేది ఒక కొత్త నిర్వచనాన్ని మనము సువార్తకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ఎందుకంటే బైబిల్లో ఉంది అక్కడే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ సువార్త ప్రకాశము అన్నాడు. మీకు చూస్తే 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. ఇప్పుడు కనపరిచేది ఎవరు? ఆ మహిమను కనపరిచేది ఎవరు? ముసుగులేని ముఖంతో మనము ఏం చేస్తామంటే అద్దము వలె ఆయన ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తాం. ఎందుకు ప్రకాశింపజేస్తాము? అసలు ముందు మన హృదయాలది వెలిగింపబడింది కాబట్టి. అక్కడే ఉంది చూడండి, 5:4-5 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించాడు. మా హృదయాల్లో ప్రకాశించాడు కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఆ ప్రకాశాన్ని అద్దము వలె లోకానికి ప్రకాశం కలుగజేస్తున్నాము. ఆ ద రిఫ్లెక్టింగ్ హిస్ గ్లోరీ, గాడ్స్ గ్లోరీ ఇన్ జీసస్ ఫేస్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖములో ఆయన మహిమను చూడటం, అదే సువార్త అనేది నేను. కాబట్టి పరిచర్య గురించి 3 విషయాలు చూసాం. 1, ఇట్స్ ఎ ట్రయంఫెంట్ మినిస్ట్రీ, ఇట్స్ ఎ న్యూ కవెనెంట్ మినిస్ట్రీ, ఇట్స్ ఎ మినిస్ట్రీ విచ్ మూవ్స్ అస్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ అనేది 3 మనం చూసాం. ఆ తర్వాత మెసేజ్ గురించి ఆలోచిస్తూ సువార్త గురించి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఇట్స్ ఎ గాడ్స్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ ఫేస్ అనేది సాధారణంగా మనం తెలుసుకుంది ఏంటంటే సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువారి లేఖనముల ప్రకారము మరణించను, లేఖన ప్రకారం వచ్చాను, అది మంచిదే. కానీ అంతకంటే మించి
ఏముందో కొన్ని విషయాలు మనము చూసాం. ఏ విధంగా మనము ఆయన మహిమను ప్రకాశింపజేస్తాము అనేది కొన్ని విషయాలు మనం చూడటానికి ఆలోచన చేసాం. కాబట్టి పరిచర్య, ఆ యొక్క ప్రసంగము, లేకపోతే ఆ యొక్క వార్తెందో మనం చూసాం. ఆ తర్వాత నేను లాస్ట్ వీక్ పరిచారకుడు, ద సర్వెంట్ ఆఫ్ గాడ్, పరిచారకుడి గురించి ఆలోచన చేస్తూ మూడు విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, పరిచారకుడికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ది గాడ్స్ సైడ్, ద సావరనిటీ ఆఫ్ గాడ్, దేవుని అనేక పోయిన వారం నేను ఒక దేవుడు సాతానుకు పెట్టాను, కొంత ఆలోచన చేసి గుర్తుంచడానికి ఇక్కడ రాశాను. ద సావరనిటీ ఆఫ్ గాడ్, ద స్కీమ్స్ ఆఫ్ సాటన్, ద సెల్ఫ్ అండ్ రిలేషనల్, ద సర్వీస్ అండ్ మినిస్ట్రీ, ద సీజన్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్. గత వారం మనము దేవుని కోణంలో నుంచి కొంత ఆలోచన చేశాం. అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్కి దేవుని వైపు, అంటే తన దృష్టి దేవుని వైపు ఉండాలి. అన్లెస్ ఎవరి కోసం పరిచర్య చేస్తున్నాడో, ఎవరి కోసం పరిచర్య చేస్తున్నాడో ఆ దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేకపోతే, ఆయన కృప, ఆయన జ్ఞానం, ఆయన పిలుపు, ఆయన నియమించడం, వాటి గురించి సరైన అవగాహన లేకపోతే నువ్వు దేవుని పరిచర్య చేయలేవు. ఏం చేస్తావు? సొంత పరిచర్య. ఇప్పుడు దేవుని, ఏ దేవుని గురించి చేస్తున్నావో ఆ దేవుని గురించి తెలియదు, ఇంకేమో పరిచర్య చేస్తావు, ఇంక వేరే పరిచర్యదో అది చేస్తా ఉంటుంది. అట్లానే ద స్కీమ్స్ ఆఫ్ సాటన్ అనేది కూడా నేను జ్ఞాపకం చేశాను. దేవుని గురించి చాలా విషయాలు మనం జ్ఞానం చేశాం. ఇట్లా దేవుని చిత్తం, దేవుని సంఘం, దేవుని భయము, దేవుని న్యాయపీఠం, దేవుడి చెట్టువంటి సామర్థ్యం, దేవుడి చెట్టువంటి బలము, దేవుని మహిమ, అవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఆఫ్ అదే అపవాది గురించి కూడా, మన శక్తుని గురించి కొంత తెలుసుకోవాలి, ఎట్లా పనిచేస్తాడు పరిచర్యలో. కాబట్టి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ షుడ్ నో ద స్కీమ్స్ ఆఫ్ సాటన్ అనేది అర్థం చేసుకున్నాం. అట్లానే తన వ్యక్తిగతంగా ఎటువంటి లక్ష్యాలు కలిగి ఉండాలి, అతని పరిచర్య చేస్తున్నప్పుడు వేరే వారి విషయంలో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, ఇతరుల మనస్సాక్షి ప్రబలంగా కాదు సాకారంగా ఉండాలి అన్నాడు. చూస్తారు అన్నమాట, 7వ అధ్యాయం అయితే 10వ అధ్యాయము 18 ఏమన్నాడు, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడ్డాను, నేను సిగ్గుపరచబడను. కావలసిన మాట ఏంటంటే, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారము. అట్లానే శరీర రీతిగా అన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా మేము మిమ్మల్ని ఎవరిని కూడా శరీర రీతిగా ఎరుగం, కాబట్టి మాకు ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్, కలర్స్, క్యాస్ట్, క్రీడ్, ఏరియా, ఇవన్నీ డజంట్ మ్యాటర్. దేవుని సంఘంలో వాటికి స్థానమే లేదు అనుకున్నాం. అట్లానే కొన్ని విషయాలు మనం భారం పెట్టకూడదు అని, బతిమాలు కొనాలి అని, అట్లా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. అయితే ఈరోజు ఒక రెండు విషయాలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను, అంటే మన అంశంలో మిగిలిపోయిన రెండు అంశాలు. ఒకటి ద సీజన్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్, రెండవది ద సర్వీస్ అండ్ మినిస్ట్రీ. ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ షుడ్ నో హిస్ సీజన్స్ ఆర్ సర్కమ్స్టెన్సెస్. దేవుని పరిచారకుడు తన యొక్క పరిస్థితులను, కాలాలను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఆయన 1947 ఉంటాడు, వీళ్ళేమో 2019లో ఉంటారు, నువ్వు చెప్పేది నీకే అర్థం అవుతుంది తప్పక ఇది వేరే వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకుండా అదొకటి కాలాలు అన్నప్పుడు రకరకాల సీజన్స్ ఉంటాయి, మనం చూద్దాం అన్న. కాబట్టి నేను త్వర త్వరగా వీటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీస్ ఆర్ ద సీజన్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్. మనకి అంటే ఈ 7వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ పరిస్థితులు నిజంగా పనిచేసేటువంటి ప్రతి పరిచారకుడికి కూడా ఉంటుంది. ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్స్. మీరు ఆ చర్చ్ హిస్టరీ తీసుకున్నా, మన మిషనరీస్ తీసుకున్నా, వాళ్ళందరూ కూడా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారు. ఇంకో మాట చెప్పమంటారా, అసలు మన నిజంగా సద్భక్తితో నువ్వు జీవిస్తున్నావు అంటే, సద్భక్తితో జీవిస్తున్నా, నిజంగా భక్తి కలిగి, మంచి భక్తి కలిగి జీవిస్తున్నావంటే ఇట్లా ఏదో ఒకటి ఉంటాయండి తప్పనిసరి. అసలు అదే గుర్తు చూద్దాం త్వరగా. ఆ ఒకటేమన్నాడు అంటే చూడండి, శ్రమలు అన్నాడు. అంటే ఏ పరిస్థితుల మధ్య సర్వెంట్ ఆఫ్ గాడ్ ఉండవలసినటువంటి వస్తుందంటే, ఒకటి శ్రమలు అన్నాడు. 1వ అధ్యాయం 4వ వచనం అక్కడ చూడండి, మా శ్రమలు అన్నాడు
ఒకటవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమంలో ఉన్నవారిని ఆదరించే శక్తి వల్ల మనకు ఆయన మా శ్రమ అన్నాడు. కొంచెం మా శ్రమ అన్నాడు. ఐదవ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు యొక్క శ్రమలు అన్నాడు. కొంచెం డిగ్రీ వేయించాడు. మీరు రెండవ అధ్యాయం నాలుగవ వచనం రండి. రెండు నాలుగులో ఏమన్నాడు? మీకు దుఃఖము కలగవాలని కాదు కానీ మీ ఎడలో నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీకు తెలుసుకోవాలని నిండు శ్రమ అన్నాడు. ఇంకొంచెం పెరిగినాయి. అక్కడ మామూలుగా మా శ్రమ ఉపయోగించాడు, ఇక్కడ నిండు శ్రమ అన్నాడు. ఇంకొంచెం ముందుకు పోతే నాలుగవ తెలివిచ్చిన ఏమన్నాడు? 4:8 ఎటుపోయినా శ్రమ, ఎటుపోయినా శ్రమ అని చెప్పన్నాడు. అదే మాట 7:5 అన్నాడు. 7:5 మాకు ఎటుపోయినా శ్రమలు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఈ విధంగా మొట్టమొదటి ఏంటంటే మనం చూసేది 6:4 చూడండి, శ్రమలయందు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఆయన ఏ పరిస్థితుల్లో ద సీజన్స్ ఆ సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉంటాయి అంటే శ్రమలు ఉంటాయి. దావీదు గారు అన్న మాట, శ్రమ కలుగుట నాకు మేల. దావీదుకి మేలే, మీకు మేలేనా? దావీదుకి చాలా ఈజీ చెప్పడం, శ్రమ కలుగుట నాకు మేలాయను అని దావీదు అన్నాడు చెప్పడం ఈజీ. కానీ మన హృదయపూర్వకంగా అయ్యా ఈ శ్రమ కలుగుట నాకు మేలాయను అని మనం ఎంతమంది చెప్పగలమో. అయితే ఈ శ్రమల గురించి నేను అంతకుముందు జ్ఞాపకం చేశాను. ఫస్ట్ చాప్టర్ చెప్పేటప్పుడు ద కంఫర్ట్ డెలివరెన్స్ దాని గురించి చెప్పేటప్పుడు నేను ఈ శ్రమల గురించి కొన్ని మాటలు చెప్పాను, జస్ట్ జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ అపోస్టల్ పౌలు రకరకాల శ్రమల గుండా పోతూ ఉన్నాడు అనేటువంటి విషయాలు నేను జ్ఞాపకం చేశాను. అంటే అన్నీ వివరించింది కానీ ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో దట్ మేబీ లాస్ట్ టైం అన్నా నేను, దిస్ మేబీ మ్యారిటల్ డిఫికల్టీస్, బిజినెస్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ విత్ అవర్ ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, ప్రాబ్లమ్స్ విత్ అవర్ చిల్డ్రన్, ప్రాబ్లమ్స్ విత్ అవర్ పేరెంట్స్. సి ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ ఎ సెన్స్ కెన్ బి సంథింగ్ లైక్ దట్ విచ్ పాల్ ఇస్ స్పీకింగ్. దే కెన్ ప్రెస్ డౌన్ అప్, అంటే చాలా అంటే మా అత్యధికమైన భారం వల్ల మేము కృంగిపోతుంది అన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే శ్రమ తర్వాత శ్రమ, ఇబ్బంది తర్వాత ఇబ్బంది, అంటే ఒక రాయి పెట్టినట్టుగా ఒక భారం పెట్టినట్టుగా ఒక శ్రమ పోయింది అనుకుంటే ఇంకో శ్రమ, లేకపోతే ఒక శ్రమ పర్లేదు కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు ఇంకొక శ్రమ అంటే అయిపోయిందంటే ఇట్లా ఈ శ్రమల వలన ఇక మాకు మించిన భారం, ఇక మేము మోయలేం, ఇంక అయిపోయింది మా పరిస్థితి. అటువంటి వాటి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇది జాగ్రత్త గమనించండి, ఇది జాగ్రత్త గమనించండి, వీఆర్ క్రీచర్స్, మనం సృష్టింపబడేవారు, మనము అసలు ఆ సంగతి మర్చిపోతాం. మనము సృష్టింపబడిన వారము అన్న సంగతి మర్చిపోయి వీ వాంట్ టు యూజ్ గాడ్, దేవుణ్ణి వాడుకోవాలని చూస్తాం. దేని కొరకు చూడండి, యు కెన్ సీ హోల్ చర్చ్ బిల్ట్ ఆన్ ద ఐడియాస్ ఆఫ్ యూజింగ్ గాడ్, యూజింగ్ గాడ్ టు సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్, స్పాస్పర్స్ థియాలజీ జస్ట్ వన్ ఆఫ్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఇట్. గాడ్ బికమ్స్ ఎ మీన్ బై విచ్ వి సెక్యూర్ వాట్ వీ వాంట్ ఇన్ దిస్ లైఫ్. సాధారణంగా ఏం చేస్తామంటే ఈ జీవితంలో మనకి ఏం కావాలో దాని కొరకు దేవుణ్ణి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్పక. హౌ మెనీ టైమ్స్ యూ థాట్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, నాకేం కావాలో దేవుడి నుంచి కోరుకుంటాను, దేవుణ్ణి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఎన్నిసార్లు ఆయన నన్ను ఎందుకు సృష్టించాడు, ఆయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది ఎన్నిసార్లు మనం ఆలోచన చేశాం. అవసరమైతే ఏడుస్తాము, గీ పెడతాము, తినము, అడావుడు చేస్తాము దీనికి మనకు కావాల్సిన కాటన్ కోసం. అట్లనే దేవుడు కరుణమయుడు కాబట్టి ఆయన ప్రేమను బట్టి చాలాసార్లు అట్లా చేసినా కూడా బైబిల్లో ఉంటుంది. అయినను 75వ కీర్తన కానివ్వండి, 105వ కీర్తన కానివ్వండి, వాళ్ళు ఇశ్రాయేలు యొక్క చరిత్ర చెబుతూ ఆయన్ని బాధ పెట్టిది, తిరుగుబాటు చేసిరి, ఆయన మీద సరిగిరి, అయినను ఆయన వారికి చేశాడు అనే మాట ఉంటాయి కదా, అయితే చాలాసార్లు ఏంటంటే అందువల్ల దేవుడు ఏం చేస్తాడు అంటే సో ద ప్రౌడ్ ఫ్లెష్ కెన్ ఓన్లీ బి టెంపర్డ్ బై ద ఎక్స్ట్రీమిస్ట్ ఆఫ్ డిస్పైర్ అండర్ ద క్రషింగ్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలమైన హస్తం శ్రమల ద్వారా ఏం చేస్తాడు అంటే ఆ దేవుని యొక్క బలమైన హస్తం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ స్వార్థాన్ని కానివ్వండి, ఆ సెల్ఫిష్నెస్ని కానివ్వండి,
అయితే గర్వాన్ని కానివ్వండి, తగ్గింపు లేని తనాన్ని కానివ్వండి, తిరుగుబాటు స్వభావాన్ని కానివ్వండి, మాట వినని తత్వాన్ని కానివ్వండి, తర్వాత పట్టి పట్టినట్టుగా చూసి చూడనట్టుగా వెళ్ళిపోవటం కానివ్వండి, ఆ దాని మొత్తాన్ని కూడా దేవుడు దేని ద్వారా తీసేస్తాడు? అంటాడు మా మీద మేము ఇంకా ఆధారపడకుండా నిమిత్తం. ఎట్లయిపోద్దంటే ఈ పరిచర్యలో ఇక నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నువ్వు సహాయం చేస్తేనే నాకు దిక్కు లేదు, ఇంకా నువ్వు సహాయం చేస్తేనే మేము ఈ పరిచర్య చేయగలము అనేటువంటి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకు. అక్కడ చూడండి సెకండ్ కొరింథియన్ చాప్టర్ 1 వర్స్ 9, చాప్టర్ 1 వర్స్ 9, మరియు 1:9, మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు. ఆ మాట అర్థం చేసుకోవాలి, మా యందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణ మగుదమను నిత్యం మా మట్టుకు మాకు కలిగిండను అంటాడు. దేవుని యొక్క విధానం బాగా అర్థం చేసుకోండి, ఈ బెటర్ అండర్స్టాండ్ చేసుకోండి. అంటే తాళ్ళు పెట్టి కట్టేసి, కనీసం బట్టలు కూడా వెక్కకుండా తాళ్ళు పెట్టి కట్టేసి మంటల్లో పడేసే వరకు కూడా దేవుడు సైలెంట్ గా ఉంటాడు. ఈ విల్ కీప్ క్వైట్, అక్కడ సైలెంట్ గా ఉంటాడు, మంటలు వేసే వరకు కూడా సైలెంట్ గా ఉంటాడు. ఎప్పుడు కాపాడతాడు? వెన్ యూ రెడీ టు ఆ మంటల్లోకి వెళ్ళటానికి ఇష్టపడినప్పుడు. అది మా దేవుడు తప్పించకపోయినా, మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా నేను మాత్రం నీకు అర్థం ఏంటంటే రైట్ టు సాక్రిఫైస్ దేర్ బాడీ, వాళ్ళ యొక్క శరీరాన్ని కానివ్వండి, వాళ్ళ ప్రాణాన్ని కానివ్వండి. ఆ శ్రమంలో మీరు చూస్తే మహోగ్రుడై రౌద్రుడై ఏడంతల మంటం చేసి సైనికుల్లో బలమైన వారిని పిలిచి, కనీసం వీళ్ళ అంగీ పై అంగీ ఏది తీయకుండా తాళ్ళు పెట్టి కట్టేసి లోపల పడేశారు, వేసిన చచ్చిపోయారు. అందువల్ల ఎవరు? బలమైన సైనికులు. అయితే వీళ్ళు దానికి ఇష్టపడ్డారు కాబట్టి ఆ శ్రమలలో దేవుడు వారికి ఏం చేశాడు? మంటల్లో శుభ్రంగా హాయిగా ఏది మన మామూలుగా మనం నిలవదుకో చూసారా, అట్లా హ్యాపీ దాంట్లో తిరుగుతూ ఉన్నాడు. సింహాల గుహలోకి వెళ్ళే వరకు కూడా దేవుడు మన సైలెంట్గానే ఉంటాడు. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్, నేను ఇక నా వల్ల కాదయ్యా ఇదివే, అందువల్లనే నీవు సేవించున్న దేవుడు అనే మాట అప్పుడు వస్తుంది. అపోస్తలైన పౌలు జైల్లో కొండాలు వేసి జైల్లో పెట్టి ఆ పరిస్థితి ఇష్టపడి పాటలు పాడి ఇక నువ్వే అన్నట్టు అనే వరకు కూడా ఉంచుతాడు. ఆ సమయంలో అద్భుతాలు చేస్తాడు. మనకున్న సమస్య ఏంటంటే అసలు ఇక్కడ పోవటానికే ఇష్టపడదు, మన దేవుడు కార్యం చేస్తాడు. లెట్ అస్ అంటే యాక్సెప్టింగ్ ప్రభువా ఇది నాకు మేలు అని, ఈ శ్రమ నాకు మేలు అని చెప్పాలి దానికి అని ఇష్టపడితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ ప్రాసెస్ ఏమవుతుందంటే ఆ రెమనెంట్ అని చెప్పాలి, శేషం అంటాను చూసారా. ప్రతి విశ్వాసులకు కూడా ఎంత దైవజనుడైనా ఎంత పెద్ద అయినా ఎంత పరిచారకుడైనా పేరు మోసినటువంటి భక్తులైనా ఈ శేషం ఉంటుంది. ఏ సాశేషము? ఎక్కడో తెలియని అహం అని చెప్పానండి, గర్వం అని చెప్పానండి, అది దేన్ని బట్టేనే కానండి, అది అనుభవమా అది జ్ఞానమా లేదా ఇంకేదన్నా పొజిషన్, ఎక్కడో తెలియని రెమనెంట్ అని చెప్పాను. ఇప్పుడు ఇస్రాయేలీలు అందరు బబులోను తీసుకెళ్ళిపోయాడు, కొంతమంది శేషం మిగిలిపోయారు అన్నమాట. అట్లా ఏం చేస్తారంటే మనలో తెలియకుండానే శేషం ఉండిపోతున్నమాట. దేవుడు ఏం చేస్తాడు అంటే పర్టికులర్గా, అంటే ఈ కాంటెక్స్ట్ పర్టికులర్గా పరిచర్య విషయంలో, మనం పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ ఎక్కడెక్కడ చిన్న చిన్న ఉంటే చూసారా, ఇంకా సెల్ఫ్ కానివ్వండి, గర్వం కానివ్వండి, అహం కానివ్వండి, అటువంటి అన్నింటిని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే తీసి పడేస్తాడు. అందుకు దేవుడు శ్రమలను ఎలా చేస్తాడు. అదే సమయంలో శ్రమల ద్వారా ఏం చేస్తాడు అంటే తన నామాన్ని మహిమపరచుకుంటాడు. అందులో మనం ఏం ప్రార్థన చేయాలంటే ఒక రకంగా భారతదేశాన్ని ఒక ఉద్యమం మనం కోరుకోవట్లేదు, కానీ ఒకవేళ నేను అది మనకు దేవుడు చిత్తం, ఒకవేళ దేవుడు మనకు ఒకవేళ శ్రమలను ఎలా చేసి మనం నిలబట్టడం ద్వారా, మన దేవుని కొరకు నిలబడటం ద్వారా, అవసరమైతే సంఘముగా ఏది ఏమైనప్పటికీ కూడా మేము దేవుని కొరకు నిలబడతాం, మాకు మమ్మల్ని ఉద్యోగాలను తీసేసిన మా బిడ్డలకి ఏదైనా ఇబ్బంది అయినప్పటికి కూడా
శారీరకంగా హింసపెట్టినప్పటికి కూడా మేము దేవుని కొరకు నిలబడతామటువంటి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమో దేవుడు గొప్ప కార్యాలు భారతదేశంలో తీసుకొస్తాడో తెలియదు. ప్రస్తుతానికి అయితే అందరం ఏమనుకుంటున్నామంటే కంఫర్టబుల్ జోన్, కంఫర్ట్ జోన్ అని చెప్పి అంటాం. అసలు ఎట్లయిపోయింది తెలుసా, అసలు శ్రమలు వస్తే పాపంలాగా అయిపోయింది. దాన్ని ఎట్లా మార్చేశారంటే ఎవరిని శ్రమ పడుతుంటే ఏదో చేసి ఉంటుంది, ఏదో తప్పేదో చేసి ఉంటాడు, ఏదో పొరపాటు ఏదో చేసి ఉంటాడు. అందువల్లే దేవుడు ఎంత దారుణం అండి, దేవుడు శ్రమలను తన మహిమ కొరకు మనలను ఆయన సారూప్యానికి మార్చడానికి పెడితే ఆరు నదులు పెట్టేసి మనం ఏం చేస్తున్నామంటే ఏం చెప్పండి, లేనిపోయినటువంటి ఏబు స్నేహితుల్లాగా, ఏబు భార్యలాగా ఏం చేస్తామంటే లేనిపోయిన నేరాలు మొక్కటం మంచిది కాదు. కానీ ముందుకు వెళ్దాం. రెండవది పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం, అంటే పరిచర్యలో పరిస్థితులు సీజన్స్ ఎట్లా ఉంటాయని. రెండోది ఏముంటుంది, అపార్థం చేసుకుంటూ ఉంటుంది, గ్రహింపు లేకపోవడం ఉంటుందండి. ఇట్స్ ఎ కామన్ ఇన్ ఎనీ మినిస్ట్రీ. ఇది మీరు మీరు ఆఫీస్లో చూడండి, ఆఫీస్లో ఒక 50 మంది టీం ఉన్నారనుకోండి, అందరికీ ఆ అండర్స్టాండింగ్ ఉండదు. ఒకరికి ఎన్నిసార్లు చెప్పండి, 10 టైమ్స్ చెప్పినా కూడా అదే మిస్టేక్స్ చేస్తూనే ఉంటాడు. ఇవి కామన్గా ఉంటాయి, అపార్థం చేసుకున్నట. రెండవది గ్రహింపు లేకపోవటం. అది వచ్చి చూద్దాం 1:17 వచ్చింది, 1:17. కావున నేను ఇలా ఉద్దేశించి చెప్పల చిత్తుడుగా నడుచుకుంటున్నా. నేను మీకు జ్ఞాపకం చేశాను, దేర్ క్వశ్చనింగ్ ఈస్ మైండ్, దేర్ క్వశ్చనింగ్ ఈస్ మోటో, దేర్ క్వశ్చనింగ్ ఈస్ మెసేజ్. ఆయన వీడు ఈ దత్తెక్కోడు, ఎప్పుడెట్లా ఉన్నాడు తెలియదు, చెప్పల చిత్తుడు, ఇప్పుడు ఒక ఆలోచన అంటాడు, రేపు ఇంకొక ఆలోచన అంటాడు, అట్లా ఎవరు మాట్లాడారు? అపోస్తలుని పౌలునే మాట్లాడితే మనం ఇక్కడ మన పాపుతా ఉన్నాం, ఇక్కడ మన ఊరికి ఇక్కడ తేమ భాగ్యం అండి మన మాటలు అంటారు. అట్లా అపార్థం చేసుకుంటారు. సాధారణంగా ఏమవుతుందంటే మన థాట్స్ని, మన మోటివ్స్ని, మనం చెప్పేటువంటి వాక్యాన్ని కూడా అపార్థం చేసుకుంటారు కొంతమంది. రెండవది గ్రహింపు లేకుంటారు. గ్రహింపు లేకపోగా చూడండి, ఇదే 12 ఏమన్నాడు, 1:12 లేకపోతే మేము 12:11 మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందటి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియందు అట్టి వారమై ఉందని అట్లను వాడు తలుచుకోవాలని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అయ్యి పౌలన్న మన ముందేమో ఒకడు మాట్లాడతాడు, ఏది అమాయకుడిలాగా ఉంటాడు, పోయేమో గట్టి గట్టి ఉత్తరాలు రాస్తాడు, కఠినంగా ఉత్తరాలు రాస్తాడు. చూసావా, అంటే ఆయన ఏంది ద్వంద్వ వైఖరి అనిపిస్తున్నాడు. మన ఎదుట ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటాడు, మనం లేనప్పుడేమో మన దగ్గర లేనప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు అని అట్లా అపార్థం చేసుకున్నాడు. రెండవది ఏంటంటే గ్రహింపు ఎందుకు లేదు వాళ్ళకి చూడండి, 12 కొంతమంది ఇట్లా ఉంటారు, ఇది చాలా డేంజరస్ గ్రూప్. 10:12 చూడండి, తమ్ములు తామే మెచ్చుకుని, ఇదో గ్రూప్ అండి, వీళ్ళు వీళ్ళు ఉంటారు, వీళ్ళు సాఫ్ట్వేర్లు ఎక్కువ ఉంటారు, చేసేది తక్కువ, వాళ్ళు వాళ్ళే చెప్పేది ఎక్కువ, చేసే పని అని చాలా తక్కువ, మెయిల్స్ మాత్రం పెద్ద పెద్ద రాస్తారు. కాబట్టి తమ్ముని తామే మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ. రెండవది కొందరితో జతపరుచుకున్నటకైనాను, వారితో సరిచూచుకున్నటకైనాను మేము తెగింపజాలము, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూసుకున్నందున అది. ఒకటి ఏంటంటే ఆల్వేస్ కంపేరింగ్ విత్ సమ్ పీపుల్, అంటే వాళ్ళలో ఒకరితో ఒకరు సరే కంపేర్ చేసుకుంటూ ఉంటారు, ఎవరు వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళని. అసలు అసలు ఎవరితో కంపేర్ చేసుకోవాలి, అచ్చయించేవాడు ఎవరన్నా చేయించాలి అన్నాడు. ఒకటో గురించి అన్నాడు, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. చూస్తే పక్కకు చెప్పండి అన్నమాట, 1 Corinthians 10:17. అచ్చయించేవాడు ప్రభువునందే అచ్చయింపవలను, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. అసలు
ప్రభువుకి చూస్తున్న కొలది, ఆయన వైపు చూస్తున్న కొలది ఏంటంటే నీకు ఎంత దగ్గరికి వెళ్తున్న కొలది అంతగా